హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనం అమ్మవారికి ఎక్కువగా నైవేద్యంగా పెట్టే క్షీరాన్నం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. క్షీరాన్నం తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. నాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టం ఉండవు కాబట్టి తక్కువ వేస్తున్నాను. మీరు ఎక్కువ వేసుకోండి ఇష్టం ఉంటే. ఇవి కొంచెం వేగాక కొన్ని ఎండు ద్రాక్షలు వేసి వేయించుకుందాం. లో ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇవి వేగాక ఒక కప్పులోకి తీసుకుందాం. 1/2 కప్పు బియ్యము కడిగి నానబెట్టాను. ఇప్పుడు ఈ నెయ్యిలో వేద్దాం. కొంచెం వేయించుకోవాలి. ఫ్లేమ్ లో మీడియం మధ్యలో పెట్టాను. ఇలా వేయించుకొని క్షీరాన్నం చేసామంటే చాలా టేస్ట్ వస్తుంది. 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు పోద్దాం. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకసారి కలుపుకుంటే చాలా మంచిగా ఉడుకుతుంది. క్యాప్ పెట్టొద్దు, పొంగిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత బియ్యం సగం ఉడుకుతుంది. సగం ఉడికాక క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో పెడదాం. అన్నం మంచిగా ఉడికింది. ఇందులో 1/2 కప్పు చక్కెర వేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. 2 నిమిషాలు కలిపితే చక్కెర కరిగిపోతుంది. ఇందులో కొంచెం యాలకుల పొడి వేద్దాం. యాలకుల పైన ఉండే పొట్టును కూడా వేయండి. ఎందుకంటే దాని నుంచి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఆ పొట్టును పడేయొద్దు. ఇందులో ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దాం. దీన్ని కలుపుదాం. క్షీరాన్నం రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు ఇంకా లూజ్గా కావాలంటే కొన్ని పాలు వేడి చేసి వేసుకోవచ్చు. క్షీరాన్నం రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.